విజయోత్సవాల పేరుతో రేవంత్ సర్కార్ విపరీత పోకడలు పోతోంది. రేపటి నుంచి వేడుకలు తలపెట్టిన ప్రభుత్వం మొదటి రోజు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం పూట విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూలుకు రావాలంటూ సర్క్యులర్ జారీ చేసింది. 6 నుండి 10వ తరగతుల వరకు విద్యార్థులకు మండల స్థాయిలో పునరుత్పాదక ఇంధన వనరులు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలంటూ వికారాబాద్ జిల్లా డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాధికారులకు స్పష్టం చేశారు. విజయోత్సవాలకు సంబంధించిన బ్యానర్ ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కాగా డీఈఓ ఆదేశాలపై విద్యాధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వేడుకల పేరిట ప్రభుత్వం చేసిన ఓవర్ యాక్షన్ తప్పుపడుతున్నారు. విజయోత్సవాల పేరుతో రేవంత్ సర్కార్ విపరీత పోకడలు పోతోంది. రేపటి నుంచి వేడుకలు తలపెట్టిన ప్రభుత్వం మొదటి రోజు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం పూట విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూలుకు రావాలంటూ సర్క్యులర్ జారీ చేసింది. 6 నుండి 10వ తరగతుల విద్యార్థులకు మండల స్థాయిలో పునరుత్పాదక ఇంధన వనరులు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలంటూ వికారాబాద్ జిల్లా డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసుకోవాలని విద్యాధికారులకు స్పష్టం చేశారు. విజయోత్సవాలకు సంబంధించిన బ్యానర్ ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కాగా డీఈఓ ఆదేశాలపై విద్యాధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వేడుకల పేరిట ప్రభుత్వం చేస్తున్న ఓవర్ యాక్షన్ను తప్పుపడుతున్నారు.